స్నానం చేసి వర్క్షాప్ వెళ్ళే పని చూడండి. ఇలా ఏడింటికి లేచి వెళ్తే బాగుపడినట్టే. కళ్ళలో నీ గురించి ఎంత బిల్డప్ ఇచ్చానే. యాండి ఉప్మా ఎలా ఉంది? అదిరింది. ఇంకొంచెం పోయి. పోయ్యాలా? గుడ్ మార్నింగ్ నానా. గుడ్ మార్నింగ్. ఏంటి నాన్న అలా ఉన్నా? అవును, నీ టాక్సీ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు సన్మానం చేసేది ఈ రోజేగా. అదే నా టెన్షన్ గా ఉంది. టెన్షన్? అదే అదే మన అరవింద్ గారి గురించి. నేను నిద్రపోతుండగా బయట పెట్టిన కారు వాడు తీసుకుపోయాడేమో అని భయపడ్డాను. ఎందుకు నాన్న భయం? అది మామూలు కారు కాదురా. సెకండ్ హ్యాండా? నోర్మల్. అది కొత్త బెంజ్ కారు, చెట్ స్పీడ్ లో పెడుతుంది. దాని ఖరీదు ఎంత అనుకున్నావు? 50 లక్షలు. అసలే దాని ఓనర్ భయపడుతూ నాకు సర్వీసింగ్ ఇచ్చాడు. దాన్ని తిరిగి పూలు అప్పు చెప్పాలి. అంత కాస్ట్లీ కారు అరవింద్ గారికి దొరికితే ఇంకేమన్నా ఉందా? పాత సామాన్లు అనేసలే. మీరు త్వరగా స్నానం చేసిరండి మావయ్య, టిఫిన్ చేద్దరు గాని. అలాగే అలాగే. అవును, నా మనవడు ఎక్కడ? ఇక్కడ ఉన్నాను తాతయ్య, టీవీ నేసి చూస్తున్నా. వెరీ గుడ్. ఆంధ్ర పిల్లల ఏ జెటక్ ఛానల్ లో చూడకుండా న్యూస్ ఛానల్ చూడాలని ఎందుకు అనిపించిందిరా నీకు? వాతావరణంలో వర్షం వస్తుందని అంటున్నారు, లీవ్ ఇస్తే టీవీలో చెప్తారుగా, అందుకే. అమ్మా ఎక్కడ ఉన్నావురా? చీటాలేసిందా? నువ్వు త్వరగా రా. ఓకే ఓకే వస్తున్నా. మన ఏరియా టాప్ 10 ఫిగర్స్ అని వాడు చుట్టూ ఎలా తిరుగుతున్నాయి చూడండి రా. ఆఫ్టర్ ఆల్ ఒక మెకానిక్ కొడుకు రోజుకో కార్ లో పూటకు అమ్మాయితో ఎంజాయ్ చేస్తుంటే నా బ్లడ్ యాసిడ్ లా కాలిపోతుంది. కూల్ మామా కూల్. కొడుకు ఎప్పుడోసారి దొరకపోడు. ఎవరే తలపేసింది? కమలా వచ్చా? కమలా తలుపు తీయండి రా. అమ్మో జెర్రీ, జెర్రీ వస్తున్నా వస్తున్నాను. ఎక్కడ మావయ్య జెర్రీ? జెర్రీ మాట్లాడచ్చు. ముందు తలుపు గడేసింది ఎవరు అది చెప్పు. హలో, మెకానిక్ నారాయణ గారు ఇల్లేనా? నేనే, చెప్పండి. సార్, మేము ఎల్ఎన్టి కంపెనీ నుండి మాట్లాడుతున్నాం. మా కంపెనీకి సంబంధించిన 50 కార్లు మీ సర్వీస్ సెంటర్ కి ఇవ్వాలనుకుంటున్నాం. ఏంటి మేడం, ఇంకోసారి చెప్పండి. అదేనండి, మా 50 కార్లు మీ సర్వీస్ సెంటర్ కి ఇవ్వాలనుకుంటున్నాం. 50 కార్లా? ఏంటి, మా కంపెనీ గురించి మీకు ఎలా తెలుసండి? మళ్ళీ వారండి, మీ సర్వీసింగ్ సెంటర్ సిటీలో చాలా ఫేమస్, మీకు తెలీదా? తెలీదండి. తెలుసండి, ఇప్పుడు మీరు చెబుతుంటే తెలుస్తుంది. ఓకే ఓకే, మీరు ఒక కార్ సర్వీసింగ్ ఎంత ఛార్జ్ చేస్తారు? ఎంతండి? 500. 500? 50 × 500 అంటే 25,000. 50,000 తీసుకోండి. మీకు చెక్ కావాలా క్యాష్ కావాలా? ఇస్తే 2 తీసుకుంటానండి. ఇప్పుడు మేము కంపెనీ మూసుకోవాల్సి వస్తుంది. నా ఉద్దేశం అది కదండి, చెక్ అయినా పర్వాలేదు క్యాష్ అయినా పర్వాలేదు అంటున్నాను. అయితే క్యాషే తీసుకోండి. 25,000 క్యాషే? ఇదంతా నిజమేనా మేడం? నిజం కాకపోతే మీరు ఏమైనా మా మామగారు జోక్ చేయడానికి? అలా కాదు. అవును, ఇంతకీ కార్లు ఇప్పుడు పంపిస్తారు కొన్న తర్వాత. కాదు కాదు, ఇంకో 50 కార్లు కొందాం అనుకుంటున్నాం, అవన్నీ కలిపి పంపిస్తాం. థాంక్స్ మేడం. మనకి ఎల్ఎన్టీ కంపెనీ నుంచి బ్రహ్మాండమైన ఆర్డర్ వచ్చిందిరా. నీ కష్టం వేస్ట్ అవ్వలేదు నానా. ఇక సిటీలో ఉన్న ఆర్డర్లన్నీ మనమే, మనం త్వరలోనే రిచెస్ట్ ఫ్యామిలీ అయిపోతాం. రేయ్ ఆబరా రేయ్, నానా ఫోన్ రాకముందు నువ్వు వీడిని తిడుతున్నావు నానా. కారు ఖరీదు 50 లక్షలు కదూ. ఆపండి, నేనేం కారు తీసుకెళ్లి ఊర్లో బలాదూరు తిరగట్లేదు. కార్లో ఎక్కిన ప్రతి మనిషి దగ్గర 50 రూపాయలు వసూలు చేసి రోజుకి 500 సంపాదిస్తున్నాను. ఆ డబ్బులు తెచ్చి అమ్మ చేతికే ఇస్తున్నాను. ఏంటే, నీకు డైలీ 500 రూపాయలు ఇస్తున్నాను వీడు? అంటే నెలకు 15,000 రూపాయలు. ఏం చేస్తున్నావు ఆ డబ్బంతా? ఏంటి అత్తయ్య అంత కంగారు పడుతున్నారు? ఆ డబ్బులతో మామగారు పేరిట వెంకటేశ్వర స్వామికి 1000 నామాలు పూజ చేయిస్తున్నారు కదా. నామాలే, అందుకే మనకి 50 కార్లు వచ్చాయి. మాకు బాధ్యతలు తెలుసు. జోకులు పెట్టి జోకులు పెట్టి. ఏంట్రా జోకులు? ఫిట్టింగ్లు పెట్టడం తప్ప వేరే పని లేదా? వెళ్ళు ఆఫీస్కి వెళ్ళి పని చూసుకో. కానీ కానీ ఏంటి ఆడ మీద ఎగురుతావు? ఎవరి కారు మీద డబ్బు సంపాదించడానికి నీకు సిగ్గులేదు? నానా నన్ను ఇలా తిట్టావంటే ఇంట్లో నుంచి పారిపోతాను. పారిపోతే ఇక్కడ బెంగ పెట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఎందుకు పెట్టుకో, నేను పారిపోయేది ఆ బెంజ్ కారులోనే. ఏంట్రా అందరూ డల్గా ఉన్నారు? ఈరోజు మార్నింగ్ మన బండ గణేష్ గారి లైఫ్లో ఒక విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. మనందరికీ హ్యాండ్ ఇచ్చి మార్నింగ్ జాగింగ్ జానల్ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఏమైందంటే జాగింగ్ వస్తారా?
బిస్కెట్స్ తింటావా? ఏమని? రేపు ఇక్కడికి వస్తారా? ఇద్దరం కలిసి జాగింగ్ చేద్దాం. కుదరదు. నేను ఎప్పుడు మా పీటర్తోనే జాగింగ్ వస్తా. రాస్కెల్, ఈ రోజు వాడికి జ్వరం, అందుకే నిన్ను రమ్మన్నాను. అంటే నేను మీ పీటర్లా ఉన్నానా? అచ్చో అలాగే ఉన్నావు. కాకపోతే అది కుక్క. కుక్క? నువ్వు తినేది కూడా కుక్క బిస్కెట్ లేరా? కుక్క కుక్క బిస్కెట్. ఇదిగో బాబు, మీలో సుబ్రహ్మణ్యం ఎవరమ్మా? రే, వీడికి మన సుబ్రహ్మణ్యం తెలియదు అనుకుంటా. నేనే సుబ్రహ్మణ్యం అని డబ్బంతా నొక్కేస్తా. ఏమండి, నేనే సుబ్రహ్మణ్యం అండి. అవునా? అవును. ఎలా, నా పిల్లానికి లవ్ లెటర్ రాస్తావరా నువ్వు? నేను నా పిల్లానికి కరెంట్ బిల్ ఇవ్వడానికి భయపడతాను. లవ్ లెటర్ ఇస్తావరా? లవ్ లెటర్ జాగ్రత్త. సరే సార్, చచ్చిపోతావు. మీరేట్రా సినిమా చూసినట్టు చూస్తున్నారు? ఎవరైనా వచ్చి లేపడ్రా. హలో, నేను సుబ్రహ్మణ్యం మాట్లాడుతున్నానరా. ఎవడైనా డబ్బు లెక్క పెడుతూ వచ్చి సుబ్రహ్మణ్యం ఎవడని అడిగితే తొందరపడి నువ్వేనా అని కమిట్ అవ్వకురా. సరే, డబ్బంటే ఆశ ఎక్కువ కదరా నీకు, అందుకే చెప్తున్నా. సరే. ఏంట్రా సరి, నేనంతా చూసేసానరా. బాబు, వారం రోజుల పాటు గ్రౌండ్ లో ఎవరు ఆడటానికి వీల్లేదు. పక్కనే ఉన్న ఆడిటోరియంలో రేపటి నుంచి మెడిటేషన్ క్లాసులు మొదలవుతున్నాయి. అదేంటి? మీరు ఇక్కడ ఆడితే క్లాస్ డిస్టర్బ్ అవుతుందని కాలనీ అసోసియేషన్ సెక్రటరీ గారు గ్రౌండ్ కి ఎవరిని రానివ్వద్దు అన్నారు. ఎవరా సెక్రటరీ? అదేరా బిస్కెట్ పార్టీ అంటే క్రీడేనా? ఎవర్రా మీరు? రోజు తింటున్నాను కదమ్మా, ఈ రోజు వద్దులే. తినాలి. డైలీ కుక్క బిస్కెట్లు తిన్నాడరా? ఇది చాలు రాజా, నేను ఊరంత మోయడానికి. మెడిటేషన్ క్లాస్ జరిగిందో అయిపోతావు. రే, పదండ్రా. ఆ సెక్రటరీకి మనం వార్నింగ్ ఇచ్చినా కూడా మెడిటేషన్ క్లాస్ స్టార్ట్ చేశాడు, చూసావా? ఏ గణేష్, మీ అమ్మ నాన్న వస్తున్నారు. నా కొడుకు చూసారా ఎంత బుద్ధిమంతులు అయిపోయారో? నా బంగారమే, నాకెంతో సంతోషంగా ఉందిరా. యోగా నేర్చుకుంటున్నామ్మా? అవునమ్మా. నీ ఆరోగ్యం జాగ్రత్త అమ్మా. నేను మా అమ్మ పోలిక, అందుకే నేను అంటే మూర్తి. ఏయ్, ఇటు రారా. నువ్వెళ్ళు. ఏయ్, ఇటు రారా. రే, ఈ జుబ్బా ఏంటి, అవతారం ఏంట్రా? ఇది వేసుకుంటేనే మెడిటేషన్ క్లాస్ కి అలౌ చేస్తారు. మెడిటేషన్ అంటే ఏంట్రా? మెడిటేషన్ అంటే దుష్టంత ఒక దగ్గర పెట్టి. ఎక్కడ? అమ్మాయి దగ్గర. ఆగరా, గురుగారు చెప్తున్నారు కదా, మీరు కానీ సార్. ఊపిరి పీర్చి నెమ్మదిగా వదలాలి. ఇది మనం ఇప్పుడు చేసేది అదే కదరా. అవును, అందుకే మీకేం చెప్పను అన్నది. మెడిటేషన్ కావాలరా? నించక్కడ. యారా, మమ్మల్ని అందరిని ఇక్కడ వదిలేసి నువ్వు ఒక్కడ వెళ్ళిపోదాం అనుకున్నారా? నీ అబ్బాయి యోగా యోగులు ఏం చేస్తారా? మా షెడ్ లో సైలెన్సర్ బీకేసిన బైక్ ఒకటి ఉంది, అది తెచ్చి బై బై మన రౌండ్ మీద రౌండ్ కొట్టామనుకో, మెడిటేషన్ క్లాస్ జరుగుద్దా? సూపర్.